ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం అని ఎందుకు అంటున్నానంటే సినిమా పేరు ఇంకా నాకు తెలియదు కాబట్టి, నాకే కాదు మీ అందరికీ కూడా సినిమా పేరు తెలియదు. ఇవాళ టైటిల్ రివీల్ చేయడానికే, టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో టైటిల్ ఇంకాసేపట్లో మనం తెలుసుకుంటాము, కానీ దానికంటే ముందు ఈ చిత్రం మనందరి ముందుకి తీసుకొస్తున్న, సో సమర్పిస్తున్న శిరీష్ గారికి అండ్ అలాగే దిల్రాజు ప్రొడక్షన్స్ బలగంతో, బలమైన హిట్ కొట్టిన దిల్రాజు ప్రొడక్షన్స్తో ఈ సినిమా మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తుందన్నమాట. సో హర్షిత్ రెడ్డి గారు, హన్షిక గారి నిర్మాణంలో అండ్ శశి కుమార్ గారి దర్శకత్వంలో మోస్ట్ స్టైలిష్ కొరియోగ్రఫర్ అండి, తెలిసిందే ఇప్పటివరకు ఆయన స్టెప్పులు చూసాం. ఓకే, టైటిల్తో పాటు ఎవరు ఏంటి అనేది కూడా అనౌన్స్ చేస్తారని ఇప్పుడే నాకు కొత్తగా అందిందనమాట, తాజా వార్త. బట్ ఏదేమైనా నేను ఒక్కదాని గురించే మాట్లాడగలుగుతాను, దిల్రాజు ప్రొడక్షన్స్ గురించి. ఎందుకంటే అంత అద్భుతమైన హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు మరొక సినిమా వారి ప్రొడక్షన్ నుంచి మనందరినీ పలకరించడానికి రాబోతుంది. మరి టైటిల్ చూద్దాం, ఈ సినిమాకి సంబంధించిన మిగతా విశేషాలు కూడా మనం విందాము, అది కూడా దిల్రాజు గారి మాటల్లో అనమాట. ఆలస్యం చేయకుండా వారికి మైక్ ఇచ్చేస్తున్నాను నేను. ఫస్ట్ టైటిల్ ఏంటో మన ముందుకు తీసుకుని రావాల్సిందిగా. అందరికి నమస్కారం. టైటిల్ కంటే ముందు ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఇందులో ఎవరెవరు ఉన్నారనేది చెప్పడం ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు. ఇది ప్రాజెక్ట్ సో యాజ్ ఏ ఒక షార్ట్ ఫిలిం తీసి నాతో జర్నీ చేసి ఆ షార్ట్ ఫిలిం చూపించి స్టోరీ తయారు చేస్తూ ఇస్ ఎ లాంగ్ జర్నీ చేసిన శశి యాజ్ ఎ డైరెక్టర్ చాలా స్టైలిష్గా ఉంటాడు, సినిమా కూడా బాగానే స్టైలిష్గా తీస్తున్నాడు. సో ఈయన కథ ఇవన్నీ చెప్పిన తర్వాత సో రకరకాలుగా ఎవరు ఉంటే బాగుంటుంది అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ. ఈరోజు ప్రజెంట్ యూత్కు కావాల్సిన స్టోరీ, ఇది అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కంటెంట్. సో దీనికి హీరో ఎవరన్నప్పుడు నేనే ఒకరోజు కేరింత సినిమా ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఒక అబ్బాయి వెళ్ళి డ్యాన్స్ చేస్తున్నాడు, ఆయనే మన డ్యాన్స్ మాస్టర్ యష్. సో అరే హీరోలాగా ఉన్నావు ఏందా, నువ్వు బాగున్నావు అని అప్పుడు అన్నాను. ఎప్పుడన్నా అవకాశం ఉంటే నీకు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తాను. బట్ ఆ రోజు ఆయన నా హైలో అలా విజువల్ ఉండిపోయింది. సో శశికి చెప్పా, ఒకళ్ళు చేస్తే డిఆర్పిలో చెయ్యాలి, ఇది ఆల్రెడీ బలగం జరుగుతుంది, సో అందరు కొత్త వాళ్ళు కావాలి, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు యష్ ఈ సినిమాలో యాజ్ ఎ యాక్టర్, కొరియోగ్రాఫర్ యష్ని ఈ సినిమాలో యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్. ఎప్పుడు కొరియోగ్రాఫర్గా అందరికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ అబ్బాయికి, సో ఈ సినిమా తర్వాత ఇంకా చాలామంది ఫ్యాన్స్ పెరగాలి. సో హర్షిత్ అండ్ అన్సిత ఈ సినిమా స్క్రిప్ట్ ఇవన్నీ లాక్ అయిన తర్వాత ఇంకా ఒక్కొక్క న్యూగా ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమాకి సింగర్ కార్తిక్ మ్యూజిక్ కంపోజర్గా సాంగ్స్ అన్నీ చేశారు. సో క్రెడిట్ గోస్ టు ఈ నలుగురికి, శశి అండ్ యష్ అండ్ హర్షిత్ అండ్ అన్సిత. అన్ని పాటలు ఎక్స్ట్రాడినరీగా చేయించారు. సో వెనకాల నేనున్నాను అనుకో ఫైనల్ చేసేటప్పుడు, బట్ ఈజ్ ఏ సూపర్ మ్యూజిక్. ఒక్కొక్క సాంగ్ మీరు తొందరలోనే వింటారు. ఇది మంచి మ్యూజికల్ ఫిలిం, సో సూపర్ మ్యూజిక్ చేశారు. ఇలా కొత్తగా మళ్ళీ డిఆర్పిలో బలగం తర్వాత ఏదో వాళ్ళు కొత్తగా ఏదో ఇవ్వాలి, కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే దాంట్లోనే శశి అండ్ యష్ అండ్ కార్తిక్ ఎవరి రోల్లో వాళ్ళు రాబోతున్నారు. అలాగే మహేష్ స్టోరీ శశితో పాటు స్టోరీ అండ్ డైలాగ్స్లో పార్టిసిపేషన్ చేసి చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసి వీళ్ళందరూ యూత్ఫుల్గా ఒక యూత్ఫుల్ సినిమాని మేము ముందుకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాము. సో దీనికి సంబంధించి టైటిల్ అంతకుముందు నేను ఒక 2-3 టైటిల్ నేను శిరీష్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి, మాకు కొత్తగా కావాలని ఒక టైటిల్ ఫైనల్ చేశారు. సో ఆకాశం దాటి వస్తావా అంటే ప్రేమలో ఉన్న వాళ్ళకు డైలాగులు బాగా మాట్లాడతారు కదా. ఆల్మోస్ట్ ఈ సినిమా స్టోరీ ఈజ్ రిలేటెడ్, శశి పర్సనల్ లైఫ్లో నుంచే ఈ స్టోరీ వచ్చింది. సో పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వచ్చిన స్టోరీలు స్క్రీన్ మీదకి తెచ్చేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారు. సో అలాగే శశి ఆయన కష్టపడుతూ అందరినీ కష్టపెడుతూ ఈ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఆకాశం దాటి వస్తావా, ప్రేమికులుగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, అదే ఈ సినిమా టైటిల్. సో ఆకాశం దాటి వస్తావా అనే టైటిల్తో అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కాంటెంట్తో తొందరలోనే మేము ముందుకు తీసుకొస్తారు. దానికి సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ వీళ్ళని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ఈరోజు ఈ ప్రోగ్రామ్. సో టైటిల్ చూసిన తర్వాత ఒకరినొకరిని మాట్లాడు వాళ్ళు చేసుకుంటారు. మీరు చేస్తాం కిందికి వచ్చి మాది మేమే చెప్పుకోవాలా? మీడియా వాళ్ళు చెప్తారు కొత్తగా. కమాన్ ఆకాశం దాటి వస్తావా లాంచ్ టైటిల్ లాంచ్. కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. రెండు స్టేట్స్ నుంచి కవర్ అయిపోయింది. సో దట్స్ అమేజింగ్. అండ్ అఫ్ కోర్స్ డిఆర్పి ప్రొడక్షన్ ద్వారా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ అందరికీ డెబ్యూ కదండి, యష్ మాస్టర్కి డెబ్యూ, శశి కుమార్ గారికి డెబ్యూ, కార్తికకి డెబ్యూ. అండ్ కార్తిక్ సింగర్గా మనకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూ, అండ్ డిఓపి కూడా. ఇలా ఇంతమంది కొత్త వాళ్ళతో ఫస్ట్ డెబ్యూగా ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుందన్నమాట. సో మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఈ చిత్రానికి శిరీష్ గారిని సమర్పిస్తున్న శిరీష్ గారిని అండ్ దిల్రాజు గారిని, అలాగే హన్షితాని, హర్షిత్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శశికుమార్ గారు డైరెక్టర్ గారిని అండ్ మహేష్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ యష్ మాస్టర్, యశ్వంత్ కంటే యష్ అనే ఉంటుందన్నమాట. ఈ పేరుతో ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ ఉన్నారు అండ్ డెఫినెట్గా ఈ పేరు మారుమోగాలని కోరుకుంటున్నాము. అండ్ కార్తీక్ ఇక్కడ ఉంటే ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ ఒక ఫోటో ఆప్. అయితే మనం స్పీచెస్ కంప్లీట్ చేసేద్దాం ఈలోపు. అండ్ ముందుగా మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. యా, నా లక్కీ డ్రాలో మీ పేరు ముందుగా వచ్చింది. హాయ్ అండి అందరికీ, మై నేమ్ ఇస్ మహేష్ కుమార్ ఎలుపు. అంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ ప్రాసెస్లోని ఈ కాంపౌండ్లో రావడానికి శశి గారు హ్యాస్ గివెన్ మీ అ వే టు వర్క్ విత్ రాజుగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ యష్ హీరో అన్నప్పుడు నాకు రాజుగారు ఇచ్చిన ఇంట్రడక్షన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. బాస్ యష్ హీరో సార్ అని అడిగితే, నువ్వు ఒకసారి ఆడితోటి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు సిగరెట్ తాగుతూ వాడితో ఒకసారి వెళ్ళి రా బయటికి, ఎంతమంది ఆటోగ్రాఫ్ అడుగుతారని నాకు చెప్పన్నారు. నిజంగా 15-20 మంది అడిగేటప్పటికి ఐ ఫెల్ట్ లైక్ ఓకే హీస్ సంథింగ్ అనిపించింది. అండ్ ఈ ప్రాసెస్లో వెన్ ఐ సా హిస్ పర్ఫార్మెన్స్, ప్రాబబ్లీ హీస్ మేడ్ ఫర్ యాక్టింగ్, దాట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. అండ్ థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ హర్షిత్ గారు, హన్సిత గారు, రాజు గారు అండ్ శిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆయన జీవితంలోని కథగా మలిచి తీసుకొస్తున్న డైరెక్టర్ శశికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రండి శశి గారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈయన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడున్న సినిమా చూసుకుంటారు, అది మేమే అనుకునేలాగా. అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ ఆయన మొత్తం చెప్పేశారు. అమ్మాయి వచ్చింది, హీరోయిన్ వచ్చింది, ఒక్క నిమిషం. సో కార్తిక వాళ్ళ ఫాదర్ బిగ్గెస్ట్ సినిమాటోగ్రఫర్. యా ప్లీజ్ కమ్. సో బిగ్గెస్ట్ సినిమాటోగ్రఫర్ అన్నమాట. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకి వారు డిఓపి గా వ్యవహరించారు. కార్తిక మురళీధరన్ గారు డిఓపి ఉంటారు. 3 Idiots, పీకే లగరహమోనాబాయ్ ఆయన కూతురు. సో షీ డిడ్ 2 films in Malayalam already. Hi, Andariki Namaskaram. I'm sorry for being late. It's a very big privilege to be a part of this and to be a part of Dilraju sir's entire entity. I have done two films before this in Malayalam with Durkal Sarman and Mammootty sir. And this is my first project in Telugu. And it's a big honor, and I'm very lucky to be part of Dilraju sir's empire and to have Yash Master with me and Sashi and Mahesh sir with me. Yeah, I'm extremely grateful, and I hope I garner the love of Telugu audience as much as I love Telugu cinema. Thank you. Thank you, Karthika. And Papa, Ippude Ragane mic ichchesaru meeru. Mee speech prepare avvaledani cheppochuga meeru. Ippudu Sashi. Sashi garu continue, please. Director speech avvaledu inka asalu. Okay, నేను జస్ట్ 2 minutes లో చెప్తాను. సో నేను ఒక రాజుగారు నన్ను ఒక షార్ట్ ఫిల్మ్ చూసి పిలిచారు. హరియన్న ఇక్కడ ఉన్నారు లేదు నాకు తెలియదు. హరియన్న హరిగారు స్టేజ్ మీదకి రండి. ఓకే, సో హరియన్న రైటర్. సో ఆ అన్న రాజుగారికి నా షార్ట్ ఫిల్మ్ ఫార్వర్డ్ చేస్తే సో సార్ చూసి పిలిచారు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో లాంగ్ స్టోరీ షార్ట్, నేను ఒక లైన్ చెప్పాను. సో నేను ఫస్ట్ కథ చెప్పడానికి ముందు రాజుగారికి చెప్పిన విషయం, మన లైఫ్లో మనకున్న అన్ని రిలేషన్షిప్స్కి లవ్, టైం, మనీ ఆ మూడు ఈక్వల్గా ఇవ్వాలి. ఆ మూడిట్లో ఏ ఒక్కటి తగ్గినా ఆ రిలేషన్షిప్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్గా కథలో కమ్యూనికేట్ చేయాలనుకున్న విషయం ఇది సార్ అని చెప్పి తర్వాత కథ చెప్పాను. సో కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి ఆ విషయం చాలా నచ్చింది అండ్ ఇప్పటివరకు దాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నారు. రాజుగారు ఫస్ట్ టైం డైరెక్టర్తో చేసిన ఆయన 20 years జర్నీలో దాదాపు 99% అన్నీ హిట్స్. డిఆర్పిలో కూడా బలగం ఫస్ట్ టైం డైరెక్టర్తో చేసావు, అది కూడా ఒక క్లాసిక్ అండ్ కమర్షియల్గా రెండు హిట్ అయింది. అండ్ ఇప్పుడు రెండో ప్రొడక్షన్ వస్తున్నప్పుడు ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన జడ్జ్మెంట్కి ఒక వాల్యూ ఉంది. అండ్ ఇప్పుడు ఆకాశం దాటి వస్తావా ఈజ్ నథింగ్ బట్ ఆయన జడ్జ్మెంట్, ఆయన నమ్మకం. సో వీ ఆల్ రిప్రజెంట్ ఆయన జడ్జ్మెంట్ అండ్ నమ్మకం. సో సినిమా ఇట్స్ అ మ్యూజికల్ రొమాన్స్ డ్రామా, మ్యూజికల్ అవుటైల్ అని చెప్పొచ్చు. సో దెర్ ఈజ్ మ్యూజిక్, లాట్ ఆఫ్ మ్యూజిక్, అండ్ ఆబ్వియస్లీ యష్ని పెట్టుకున్నప్పుడు లాట్ ఆఫ్ డ్యాన్స్ ఉంటుంది. సో నేను డీలో తన వీడియోస్ అన్నీ చూస్తూ చాలా బాగా చేస్తున్నాడు చూసాను, రిపీటెడ్గా వీడియోస్ చూసాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ తనతో నేను ఫస్ట్ సినిమా చేస్తాను. యా, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ మ్యూజిక్, లాట్ ఆఫ్ డ్యాన్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఆల్సో. అక్కడికే వస్తుంది. సో వీటన్నిటికీ లవ్ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం అండ్ విచ్ ఈస్ టోల్డ్ ఇన్ ఎ మ్యూజికల్ వే. సో దీని తర్వాత ఆకాశం దాటి వస్తావా అనే టైటిలే ఎందుకు ఈ సినిమాకి అని, సో ఫర్దర్ వీఆర్ ప్లానింగ్ టు గివ్ టైటిల్ టీజర్ లాగా. సో ఒకసారి ఆ టీజర్ వచ్చిన తర్వాత విల్ గెట్ టు నో వై ఈ టైటిల్ అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. హర్షిత్ గారు, రాజ్ గారు ఒకసారి కథ అంతా ఓకే చేసిన తర్వాత హన్సిత గారు, హర్షిత్ గారు, సో వీ స్టార్టెడ్ ఒక్కొక్క సాంగ్ డిస్కస్ చేసుకుంటూ, స్క్రిప్ట్ డిస్కస్ చేసుకుంటూ, అలా వీ క్రియేటెడ్ ఒక 6 బ్యూటిఫుల్ సాంగ్స్. ఇప్పుడు సినిమా ఇంత క్వాలిటీగా ఫార్వర్డ్ టీజర్స్ అన్నీ వస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ హర్షిత్ గారు అండ్ హన్సిత గారు వాళ్ళ సెట్కి వచ్చి దగ్గరుండి చూసుకొని ఏదైతే రాజ్ గారు బిలీవ్ చేస్తున్నారో అది డెలివర్ చేయాలని వర్క్ చేస్తున్నాం. అండ్ సో స్లోగా విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా హర్షిత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హన్సిత గారిని శిరీష్ గారు. ఓకే, యష్ మాస్టర్ విల్ స్పీక్. హీరో యష్ విల్ స్పీక్ నౌ. యశ్వంత్. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు యాక్చువల్లీ ఒక అంటే ఇది ఒక డ్రీమ్ లాగే ఉంది, బికాస్ నాకు సడన్గా ఎవరినో వచ్చి ఇప్పుడు లేపేసి అరే తమ్ముడు లేకు డ్రీమ్ నుంచి అంటారేమైనా భయంగా ఉంది, బట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగారికి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఇంకా గుర్తుంది, నేను ఇంట్లో పడుకున్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, రాజుగారు మిమ్మల్ని రమ్మన్నారు అంటే నేను పరిగెత్తుకుంటా ఓకే సాంగ్ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి చేయాలి అని వెళ్తే, లోపల రాగానే సార్ ఇలా ఒక డ్యాన్స్ మూవీ చేద్దాం అనగానే సడన్గా నాకు అరే డ్యాన్స్ మూవీ అంటే కొంచెం ఒక 4 సాంగ్స్ ఉంటాయి, ఓకే 2 సాంగ్స్ అన్న మనం ఇలాగైనా కొట్టేయాలి అన్నట్లు కూర్చున్నా. సార్ హీరో సార్ అంటే నువ్వే అన్నాడు, అలా ఒకసారి జూమ్ బ్యాక్ అయింది. సో ఆ రోజు తగిలిన షాక్ ఇంకా అది షాక్ లాగే ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ మూవీ. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి I learned so many things. As a choreographer, my journey started, but now acting started in this movie. I'm learning so many things technically. And thank you so much, sir. This movie, I'm going to see the opportunity. Thank you so much. And I want to thank Sashi, because this story, life, Manodhi life, and chala kashtapadadu this story kosam. And this story lo character peru, sir. Okay. So character nenu chestanu ani nammi nanni ee movie lo hero chesinanduku thank you so much, Sashi. And Harshit sir, మేము చాలా మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ కలుస్తాం, డైలీ డిస్కస్ చేస్తాం, ఎంత టైం స్పెండ్ చేస్తామో అసలు కంటే ఈ ప్రాజెక్ట్ కోసం. But each and every second, each and every moment, I'm enjoying it, sir. Sir, thank you so much for this. And yeah, Akasham Dati Vastava. So, this title, Endukani Guda, Mem Choptam, and it's a beautiful love journey, love story. Much music untundi movie lo, and yeah, further inga maatladam. And thank you so much, sir. Thank you so much once again for the opportunity, ma'am. Thank you so much, sir. Thank you. Thank you so much. Thank you, Yash, and wish you good luck now. Dilraja Garu maatladutunnaru korukuntunnu. Hello, mona oka great movement jarigindi. Game changer shooting jarugunte Prabhudeva master garu aa song chestunnaru. Yash sir na master ni kalustanu kalpiyaru ante vachadu. Master ni kalisin tarvata introduce chesanu. Meeru premikulla ela chesaro eenani ee cinema lo hero ga chestunnamani chaala oka great movement for Yash ki adi. So choreographer to hero, oka choreographer to hero. So, నాకు తెలిసి యష్ లైఫ్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అది. సో వెయిటింగ్, మంచి సినిమా మీ అందరికీ చూపించాలి తొందరలోనే అని. సో ఎవరన్నారా? సో థ్యాంక్ యూ. అండ్ మీ అందరి కోసం చిన్న బలగం సెంటిమెంటే, మీరు కెమెరాలను ఆఫ్ చేస్తే మీకు ఒక పాట వినిపించి ఒక చిన్న టీజర్ ఉంది, మీకే ఫస్ట్ చూపిద్దామని. సో గ్రూప్ ఫోటో అయిన తర్వాత చూద్దాం. ఎస్ సార్, వన్ ఫోటో ఆపర్చునిటీ అయిపోయిన తర్వాత. సో ప్లీజ్ ఫామ్, ఒక నిమిషం ఫామ్ అవరా. Yeah, channels. Okay. Yeah, so regard, please switch off the cams.